హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ ఎయిర్ కలెక్షన్ అండ్ వ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నాకైతే ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదు అండ్ లైట్గానే ఉంది, అంటే నీరసం బాగా ఉంది. సో వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, ఇంకా కోల్డ్ వల్ల అలా వస్తుంది. ఇంకా వినాయక చవితి రోజు నేనేం చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా కష్టంగా లేచానండి, తలస్నానం అయితే చేసేసి ఓన్లీ ఒక దీపం మాత్రమే పెట్టేశాను. నేను ఇంకా ఫెస్టివల్ ప్రిపరేషన్స్ అయితే ఏం చేయలేదు, ఎంత ట్రై చేసినా కానీ నా వల్ల అయితే అస్సలు కాలేదండి. సో పండగ పూట ఇలా పడుకుంటే బాగోదని అతి కష్టం మీద లేచి ఇలా దీపం అయితే వెలిగించేసుకున్నాను. ఫస్ట్ టైం అనుకుంటా, ప్రతిసారి ఇంట్లో వినాయకుడిని పెట్టుకునేది, పెట్టకున్నా పెట్టుకోలేకపోయినా కానీ చాలా మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకునేది. బట్ ఈసారి మాత్రం ఇలా అయ్యింది. సో ఇంకా ఏం చేయలేము, చాలా కష్టం మీద లేచి ఇలా దీపం అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా రోజుల నుండి అసలు కామెంట్స్ అలా ఏం చూడడం లేదు, వాటిని అన్నిటిని చూసుకుంటూ ఇలా టీవీ షో వస్తే దాన్ని చూసుకుంటూ సెల్ అయితే చూస్తున్నాను అన్నట్టు. ఇంకా ఎక్కడి పని అక్కడే మిగిలిపోయింది. చిన్నగా చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు ఫెస్టివల్ కదా, మనకు యూట్యూబ్ ఫ్యామిలీలో మనకంటూ ఒక పోస్ట్ అనేది ఉండాలి కాబట్టి ఏదో షార్ట్ వీడియో లాగా ట్రై చేద్దామనేసి అప్పటికప్పుడు ఇలా ట్రై చేశానండి. ఎలా అనిపించింది, ఇది నిన్ననే పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా. ఎవరైనా చూడకపోతే చూడండి, చూసి ఎలా ఉందో అని కామెంట్ సెక్షన్లో కూడా నాకు షేర్ చేయండి. ఫెస్టివల్స్కి ఇలా డల్గా అనిపిస్తే అస్సలు బాగోదు కదా. బట్ ఏం చేయలేము, ఇంట్లో అందరం సిక్ అయిపోయేసరికి అసలు ఏ ప్రిపరేషన్స్ అయితే లేవండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా గల్లీలో వినాయకుడిని అయితే ఇలా డెకరేషన్ చేస్తున్నారు, అక్కడికి కూడా వెళ్దామన్నా కానీ ఓపిక లేదు. ఇది వచ్చేసి మా పెద్దబాబు షూట్ చేశాడు. మీకు ఆల్మోస్ట్ నా ఛానల్ చూస్తే తెలిసే ఉంటుంది, షూటింగ్ పరంగా అయితే మొత్తం వాడే చేస్తాడు. సో మమ్మీ నేను షూట్ చేసుకొచ్చాను, వీడియో అయితే సెండ్ చేస్తావా అనేసి అడుగుతున్నా, అంటే నా కోసం ఇలా షూట్ చేసుకొచ్చాడు అన్నట్టు. థ్యాంక్ యూ నాన్న. అండ్ ఇక్కడ వచ్చేసి మా బుజ్జగన్పయ్య అయితే ఇలా ఉన్నారు మా గల్లీలో, చాలా క్యూట్గా చాలా చిన్నగా బాగా అనిపించింది కదా. మీ అందరికీ కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ సంవత్సరం అనేది చాలా సంతోషంగా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ గణపయ్యని అయితే మీకోసం నేను ప్రే చేస్తానండి. అండ్ ఈ ఫెస్టివల్ వచ్చేసి చాలా హంగామతో చేసుకుంటారు కదా, సో మాకు వచ్చేసి ఈసారి ఇలా అయిపోయింది అన్నట్టు. మీరు ఎలా చేసుకున్నారు, పిల్లల కానుంచి పెద్దల వరకు గణేష్ చతుర్థి అంటే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. గల్లీలన్నీ ఇంకా మారుమోగుతాయి ఈ 9 డేస్ అయితే, చాలా ఎంజాయింగ్గా అనిపిస్తుంది కదా. నా వాయిస్ అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా అంటే ఇట్లా షివరింగ్ అనేది వస్తుంది అన్నట్టు. అండ్ లాస్ట్ టైం వీడియో కూడా చాలా హ్యాపీగా పోస్ట్ చేశానండి, అది కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అనేది సెండ్ చేస్తాను. అండ్ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ వినాయక చవితి వచ్చేసి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లలు అయితే ఇంకా 9 డేస్ ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి అయితే ఇంకా హద్దు అదుపు అనేది ఉండదు, హోంవర్క్స్ కూడా పక్కకు పెట్టేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అందరికీ వైరల్ ఫీవర్స్ అనేది చాలా ఎక్కువైపోయాయండి. పిల్లల విషయంలో కూడా చాలా కేరింగ్ అనేది తీసుకోండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ చాలా అంటే చాలా రష్ ఉంటుంది, వైరల్ ఫీవర్స్ అంతగా అయిపోయాయి, ఇప్పుడు సీజనే అలాది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ టైం ఫీవర్తో వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు అని నేను వీడియో అనేది షేర్ చేశాను. ఆ వీడియోకి అయితే వాట్సాప్లో అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండక, ఆ పరిస్థితుల్లో వీడియో తీయడం కూడా అవసరం లేదు కదా అని పోస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, అది మీ ఇన్ఫర్మేషన్ కోసమే మాత్రమే పోస్ట్ చేశాను. సో వీడియో నచ్చితే